లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం ద్వారా భారతీయ జనతా పార్టీ టీడీపీకి ఏదైనా చెప్పాలనుకుంటుందా, ఏదైనా సంకేతం ఇవ్వదలుచుకుందా? వాళ్ళు ఇవ్వదలుచుకున్నా ఇవ్వదలుచుకోకపోయినా సంకేతం అయితే పోతుంది కదా శంకర్ సార్, పోదా సిగ్నల్ అయితే పోతుంది కదా. ఇప్పుడు సంకేతం సిగ్నల్ మీరు నేను వాట్సాప్ మెసేజ్ పంపుతా, మీరు చూసినా చూడకపోయినా మీకు వెళ్ళిపోతుంది వాట్సాప్ మెసేజ్ అయితే. అందువల్ల ఒక వాట్సాప్ మెసేజ్ పంపించేశారు కదా బీజేపీ వాళ్ళు. మీరు అన్న నిజం కదా, 293 మంది సభ్యుల మద్దతు ఉంది ఎన్డీఏకు. సో సింపుల్ మెజారిటీ 272 ఉంటే బీజేపీ అభ్యర్థి గెలిచిపోతాడు. ఆల్రెడీ 293 ఉన్నాయి. అపోజిషన్ 3 కూడా వీళ్ళకి తెలుసు, వాళ్ళు ఓటింగ్ కూడా అడగదలుచుకోలేదు. ఇవాళ భద్రికల్లో చూశారు కదా, అసలు డివిజనే కోరలేదు వాళ్ళు. అసలు మోజువాణి ఓటుతోనే ఆమోదిస్తారు అలాంటప్పుడు అసలు మద్దతు ఎందుకు? మోజువాణి ఓటుతో ఆమోదించబోతే ఎన్నిక అవుతున్న సమయంలో అసలు డివిజనే లేనప్పుడు, అసలు ఓటింగ్ కూడా ఉండదని అర్థమవుతున్నప్పుడు అసలు ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. సో ఈ అందులో తెలుగుదేశం పార్టీతో నిన్న కాక మొన్న అధికారంలోకి రాష్ట్రంలో కేంద్రంలో వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 సభ్యుల మద్దతు బీజేపీకి ఏమవసరం వచ్చింది కనుక ఎందుకు అడిగారు? అయితే ఒక వాదన ఏం చెప్తున్నారంటే అందరినీ అడిగారు కదా. ఎస్, అందరినీ మొదట అడిగిన మాట నిజం, కానీ కంటెస్ట్ వచ్చినాక అడగలేదు. కాంగ్రెస్ పార్టీని కంటెస్ట్ పోటీ వచ్చినాక ఇండియా కూటమి పక్షాలను అడిగారా? డిఎంకేని అడిగారా? మీకు సిపిఎంని అడిగారా? మాత్రం ఎవరిని అడిగారు చెప్పాడు బీజేపీ? సో ఆర్జేడీని అడిగారా? అడగలేదు కదా. ఎవరైతే ఇండియా కూటమి పక్షాలు ఒక్కరిని అడగలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడిగారు? ఆయన ఇండియా కూటమి లేడు, మన ఎన్డీఏలు ఉన్నాడా? అడగడం ఏంటిది? సో ఎన్డీఏలు ఉన్న వాళ్ళని అడిగారు, ఇండియా కూటమి ఉన్న వాళ్ళు అడగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి అడిగాడు, జగన్మోహన్ రెడ్డి ఎందులో ఉన్నట్టు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు మాకు ఇంకో ఆప్షన్ కూడా ఉన్నది, మీ 16 మంది పక్క జరుగుతుంది, ఇంకో 4 అయితే వస్తారు, పైన ఇంకా వీలు కావద్దు, ఇంకో వస్తారని చెప్పడమా? లేదు, మా ఇవాళ 16 మంది టీడీపీకి ఉండొచ్చు, 4 వైసీపీకి ఉండొచ్చు, రాజకీయాలు ఇక్కడికే ఆగవు కదా. మళ్ళీ 2019 లాగా 22 వైసీపీకి, 3 టీడీపీకి కాలేదా? మరి భవిష్యత్తులో వస్తే మాకు వైసీపీ అవసరం ఉంటుందన్న ఆలోచన బీజేపీకి ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ తనకు స్థిరమైన మిత్రపక్షమని నమ్మకపోవచ్చు, ఎందుకంటే గత చరిత్ర అంతా అదే చెప్తోంది. టీడీపీని జేడీయూను లాయల్ అలయన్స్గా మోడీ నమ్మడు, ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో మనం ఇది చూసాం. సో ఎంత సీరియస్గా పక్క విభేదించుకుంటారో, ఎంత కంప్లీట్గా కలిసిపోతారో టీడీపీ బీజేపీ సంబంధాల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అందువల్ల చాలా క్లియర్గా మనకు అండర్స్టాండ్ అవుతున్నది, టీడీపీ లాయాలిటీ ఆఫ్ అలియన్స్ పైన, ఫ్రెండ్షిప్ పైన బీజేపీకి అనుమానం ఉండొచ్చు. అందుకే కదా చివరి నిమిషం వరకు పొత్తు కూడా వాళ్ళు సిద్ధపడలేదు. ఇక లాస్ట్ నిమిషంలో వాళ్ళు అంచనా వచ్చి జగన్ ఓడిపోబోతున్నాడు, టీడీపీతో కలిస్తేనే తమకు ప్రయోజనం అని కంక్లూజన్కు వచ్చాక వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. అనేక సర్వేలు చేయించుకొని జగన్ ఓడిపోతున్నాడు, టీడీపీ గెలుస్తున్నది అని వాతావరణం వచ్చినాక వెళ్ళి కలిశాడు. లేకపోతే కలిసే వాళ్ళు కాదు కదా. అందువల్ల అదొక టీడీపీకి లాయాలిటీ పైన అనుమానం ఉండొచ్చు. తక్షణం వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో బీజేపీకి కంఫర్టబుల్ మెజారిటీ లేదు. సో అందువల్ల రాజ్యసభలో మద్దతు కూడా అవసరం. సో అందువల్ల స్పీకర్ మద్దతు అడగడం ద్వారా బ్రేకింగ్ ది ఐస్ అంటారు. సో బ్రేకింగ్ ది ఐస్ అంటే ఒక ప్రక్రియ మొదలవుతుంది. ఇక రేపు కలిసే ఉంటారు కదా అనేక అంశాలపైన. సో అందువల్ల క్లియర్గా భారతీయ జనతా పార్టీ రాజకీయ సిగ్నల్ పంపించిందా అంటే ఇన్ని రకాల సిగ్నల్స్ పంపించినట్టే కదా.